తిరుపతిలో నారా లోకేష్ గారి పాదయాత్ర ఎంటర్ అయిన తర్వాత ఒక భారీ యువత ప్రోగ్రామ్ హలో లోకేష్ అనే పేరుతో ఒక కార్యక్రమానికి పిలిపించడం జరిగింది. ఈ కార్యక్రమానికి వేలాదిగా యువత పాల్గొని వారి ప్రశ్నలు అడిగి లోకేష్ గారి దగ్గర నుంచి సమాధానాలు తీసుకొని వారి భవిష్యత్తు గనుక బాగుపడాలంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వాలని ఒక జయంతో ముందుకు రావడం జరిగింది. అలా నిన్న రోజున మొదలుపెట్టి పాదయాత్ర ప్రారంభించి ఊర్లోకి ఎంటర్ అవుతే ఎవ్వరు ఊహించని విధంగా భారీ ఎత్తున ప్రతి వ్యాపారస్తుడు ప్రతి మహిళ ప్రతి యువత రోడ్డు మీదకి వచ్చి నారా లోకేష్ గారికి నీరాజనం పలికారు. దీన్ని చెవిరెడ్డి ఈ లోకల్ భూమా కరుణాకర్ రెడ్డి గారు వారి అబ్బాయి ఇద్దరు కూడా జీర్ణించుకోలేకపోయారు. అభినయ రెడ్డి గారు ఏంటయ్యా వీళ్ళ బాధ అంటే ఏదైతే జనం బ్రహ్మరథం పట్టారో వీళ్ళకి నిద్ర పట్ల రాత్రి అమ్మటే ఫోన్లు చేసి అదే కార్పొరేటర్ రండి 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 అన్నారు. ఏం సార్ అంటే పొద్దునే మీరందరూ ప్రెస్ మీట్ పెట్టాలి అని అన్నారు. వాళ్ళు సార్ మేము పెట్టవు సార్ అన్నారు. లేదు మీరు పెడతారా పెట్టరా అన్నారు. సార్ మీకు మాకు మధ్య ఒక ఒప్పందం, పార్టీ ఆఫీసులో అయితే మేము పెట్టాం, కావాలంటే బయట పెడతామని ఒప్పందం కుదుర్చుకొని ఈరోజు భయపడి పార్టీ ఆఫీసులో పెట్టకుండా ఎక్కడో ప్రెస్ క్లబ్లోకి వెళ్ళి ప్రెస్ మీట్ పెట్టారు. నేను ఒకటే అడుగుతున్నా ఈ నాయకుల్ని, మీరు ఎవరైతే ప్రెస్ మీట్ పెట్టారో అసలు మీకంటూ ఈరోజు అక్కడ పార్టీలో కానీ అక్కడ కౌన్సిల్లో కానీ మీకంటూ ఒక విలువ ఉందా? ఈరోజు ఈ ఎమ్మెల్యే కానీ ఎమ్మెల్యే తనయుడు షాడో ఎమ్మెల్యే కానీ చేసే అరాచకాలకి హద్దు పద్దు ఉన్నా? ఎంతమంది వ్యాపారస్తుల దగ్గర బట్టల దుకాణం వాళ్ళ దగ్గర మీరు డబ్బులు వసూలు చేశారు? ఎన్ని షాపింగ్ కాంప్లెక్స్ల దగ్గర మీరు అడ్డుకొని గొడవలు చేసి డబ్బులు వసూలు చేశారు? ఎన్ని యూనియన్స్ దగ్గర మీరు బెదిరించి డబ్బులు వసూలు చేశారు? ఆటో యూనియన్ వాళ్ళకి బ్యాడ్జ్ ఇవ్వాలంటే మీరు ఎన్ఓసీ ఇవ్వాలా? ఏంటా ఈ అరాచకం? మీరు ఎప్పుడన్నా ఈ రోడ్డు అభివృద్ధి గురించి మీరు మాట్లాడుతున్నారే, తిరుపతి నగరంలో ఎక్కడైనా ఒక సీసీ రోడ్డు వేశారా? ఒక కాల్వ పెట్టారా? ఒక లైట్ వేసారా? ఒక గ్రీనరీ చేశారా? ఈ రోజు కడుతున్న ఫ్లైఓవర్ కూడా మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు శాంక్షన్ చేయించిందే. ఈ రోజు తిరుపతి నగరానికి మీరు ఏం చేశారు? చక్కగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ప్రతి కూడలిలో గోవింద నామాలు పలికేవాళ్ళు. ఎక్కడున్నాయండి ఆ స్పీకర్లు గోవింద నామాలు? ఆ భక్తి కనబడుతుందా? నిన్న ఒక అవ్వ వచ్చి లోకేష్ గారికి వారి బాధ చెప్పుకుంటూ ఒక విషయం చెప్పింది. అండి రోడ్డులో కుక్కల బెడద బాగా ఎక్కువైపోయింది, చాలా చాలా ఇబ్బంది పెడుతున్నాయి, ప్రభుత్వం తక్షణమే జోక్యం చేసుకోవాలి, పిల్లలందరూ కూడా పెద్దల పిల్లలు రోడ్డు మీద వస్తున్నప్పుడు ఇబ్బంది అవుతుంది అని. దీని పరవశం ఏంటని మీరు తీరంగా ఆలోచిస్తే కనీసం కుక్కలకు కందుకు వేయాల్సిన వ్యాక్సిన్ కానీ కుక్కల్ని పట్టుకునే సిబ్బందిని కానీ ఈ ప్రభుత్వం మెయింటైన్ చేయట్లా. ఎందుకని అలా కనుక ఆలోచిస్తే నిధులు మొత్తం కూడా వారు ఏదైతే కాంట్రాక్టర్లు సొంత కాంట్రాక్టర్లు ఉన్నారో డిప్యూటీ మేయర్ హోదాలో ఉన్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతని సొంత కాంట్రాక్టర్లకు మటుకే ఇస్తున్నారు. ఈ విధంగా ప్రజలకి ఉపయోగపడే పని చేయకుండా పనికిరాని పనులు చేయబట్టి